మన నెక్స్ట్ వార్త వెలుగు పేపర్లు వచ్చింది నిరసన తెలిపిన రైతులకు బేడీలు భువనగిరి కోర్టుకు సంఖ్యలతో తీసుకొచ్చిన పోలీసులు ఇది ఆల్రెడీ మొన్న చూసినాం మనం వార్త ఏంది అని అంటే భువనగిరిలో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వేస్తారు కదా అయితే ఆ రీజనల్ రింగ్ రోడ్ యాక్చువల్గా అయితే ఒక ఎమ్మెల్యే జాగ పోతుంది అన్నట్టు అట్లా పోవడం వల్ల ఏమైతుంది ఇక సరే అది మన దాని మీదకెళ్ళి ఓడు కన్నా మన పక్కకెళ్ళిపోతే మనకు రేటు బాగా పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే సాఫ్ ఏం చేసిండు దాని కొంచెం అలైన్మెంట్ మార్చిండు అన్నట్టు అది కొంచెం అట్లా అలైన్మెంట్ మార్పిచ్చేసరికి ఏమవుతుంది పక్కన ఉన్న రైతుల భూములు లేకుంటే వేరే వాళ్ళ భూములు ఉంటే వాళ్ళ దాని మీద వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుంది మంచి ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎమ్మెల్యే సార్కేమో రేటు పెరుగుతుంది మరి ఎవరి భూములకి అయితే పోతుందో వాళ్ళకి పరిహారం వస్తుంది మరి వాళ్ళకు కూడా పాపం ఎన్ని భూములు ఉంటాయి రైతులు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి సార్ మాకు ఉన్న భూములలోకి వెళ్ళి అది పోతే మాకు ఎట్లా సార్ నష్టమవుతుంది కదా సార్ ఇంతకుముందు ఏదైతే ప్లాన్ ఉండేనో ఆ రూల్ ప్రకారం పోతే మాకు కూడా కొంచెం లాభం ఉంటుంది కదా సార్ అని చెప్పేసి వాళ్ళు ఏదో నిరసన తెలుపుతున్నారు ఇట్లా కాదు అది ఏదైతే ముందు ప్లాన్ ఉండేనో అట్లనే మార్చుంట్రీ అని చెప్పి కానీ నిరసన తెలుపుతుంటే ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు పట్టించుకోకపోయేసరికి వాళ్ళకి మన మంత్రి జగదీష్ రెడ్డి సారు కాన్వాయ్ పోతుంటే కనిపించేసరికి వీళ్ళు పోయి అడ్డం పడి ఆపిన వాళ్ళు గోస చెప్పుకునేటందుకు అట్లా ఆపినందుకు పోలీసు వాళ్ళు పట్టుకొని పోయిపోయి మంత్రి గారికి అడ్డం పడతారు మీరు ఆయననే ఆపుతారా అని చెప్పేసి అప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద ఎనిమిది కేసులు పెట్టిండ్రు ఎనిమిది కేసులు పెట్టి తర్వాత కోర్టుకి తీసుకుపోతారుగా అట్లా కోర్టుకి తీసుకుపోయి తిరిగి తీసుకొస్తుంటే వాళ్ళకి సంఖ్యలు లేస్ ఉన్నాయి కనిపించినాయి అప్పుడు చాలా మంది అడిగింది ఏంది అని అంటే అదేంది అందులో కొంతమందికి బెయిల్ వచ్చింది కదా అయినా కూడా సంఖ్య లేస్ అట్లా తీసుకుపోతారు అని అడిగితే లేదు వాళ్ళు దారిలో మమ్మల్ని పోలీసు వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టరు అందుకోసమే వాళ్ళకి సంఖ్య తీసుకొస్తున్నామని చెప్తున్నారు గిది ముచ్చట ఇప్పుడు నెక్స్ట్ కింద ఇంకో వార్త వచ్చింది దానికి సంబంధించి అది చెప్తా చూడండి వాళ్ళు రైతులే కాదు కోర్టుకు తీసుకుపోతున్నప్పుడు పోలీసులు ఇబ్బంది పోలీసులను ఇబ్బంది పెట్టారు అని చెప్పి డీసీపీ చెప్తున్న మాటలు ఇది వాళ్ళట రైతులే కాదు అనేసి ఈయన అంటున్నాడు వాళ్ళేమో మేము రైతులము అని అంటున్నారు సరే వాళ్ళు అట్లా అంటున్నారు మీరు ఇట్లా అంటున్నారు మీ లాజిక్ ప్రకారమే ఆలోచిద్దాం వాళ్ళు రైతులు కాదు అని ఎందుకు అంటున్నారు భూములు ఉన్నంత మాత్రాన అందరు రైతులు అయిపోతారా ఇదే కదా మీ లాజిక్ మరి భూములు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేలు అందరు రైతులు అయినరా వాళ్ళకి ఎందుకు రైతు బందీలు వస్తున్నాయి భూములు ఉన్న వాళ్ళకి అందరికి వస్తున్నాయి కదా ఈరోజు ఒక్క ఎమ్మెల్యేలకే కాదు ప్రతి ఒక్కరికి భూములు ఉన్న వాళ్ళకి రైతు బంద్ ఇస్తున్నారు మరి వాళ్ళు రైతులు అని ఇస్తున్నారా రైతు కాకున్నా భూములున్న చాలామందికి రైతుబంద్ వస్తుంది అంటే అక్కడనేమో మీ ఇష్టం ఇక మీ లాజిక్లు మీకే ఉంటాయి మీకు ఎట్లా నచ్చితే అట్లా అట్లా నచ్చితే అట్లా మీరు రైతులు అవుతారు లేదంటే మీరు రైతులు కాదు ఇప్పుడు భూములు ఉన్న వాళ్ళు రైతులు అని చెప్పి రైతులు బంధిస్తారు మళ్ళీ ఇలాంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళు రైతులే గారు అంటే మీ ఇక అంత మీకు నచ్చినట్టు మార్చుకోండి రి ఇది ఒక్కటే కాదు ఇంకా ఇట్లాంటి లీలలు మన సారు దోస్తు కూడా ఉన్నాయి చూడండి ఇగో రైతులపై బల ప్రయోగం పంజాబ్లో పోలీసుల చర్య స్మార్ట్ మీటర్లపై ధర్నా భగ్నం ఇదేంటి అని అంటే చండీగఢ్లో ఏం జరిగింది అని అంటే రైతులు అక్కడ రైతులకి స్మార్ట్ మీటర్లు పెడుతుండ్రు వ్యవసాయ కనెక్షన్ల అని చెప్పి వీళ్ళు వ్యతిరేకించు పోయి కరెంట్ ఆఫీస్ ముంగట కూర్చొని ధర్నా చేసారు షు చేసిర్రు షు చేస్తే గిడ కూర్చొని ధర్నా వేసారు లేరు ఎవరు అందరిని లేపి తోలేసారు తోలేసేసరికి వాళ్ళు ఏం చేసారు మొత్తం అందరు రైతులు కలిసి రోడ్ల మీద రాస్తారోకలు చేసుకుంటా గట్ల వాళ్ళ నిరసన తెలుపుకున్నారు అట్లా చేసేసరికి ఆయనంత బరబర గుంజుకుపోయి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో వేసేసారు చూసినరా ఎట్లున్నదో కథ అన్నట్టు వ్యవస్థ ఇక్కడ అప్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పుకునే మన సారేమో రైతులకు బేడి లేపిస్తాడు ఇక వాళ్ళ దోస్తు సార్ ఉన్నాడు కదా ఆయన ఆయననేమో అక్కడ ధర్నాలు నిరసనలు చేసినందుకు వాళ్ళకున్న కష్టానికి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేస్తాడు